My dear friends, welcome to Dr. SS YouTube channel. మనము ఇవాళ ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంది, మన కరోనా బాగా పెరిగిపోతుంది, ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంది అని ఒక వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను. హెల్త్ లిటరసీలో కరోనా అవేర్నెస్ భాగంగా మనకి ఇప్పటిదాకా అనుకుంటాం సర్ఫేస్ ల్యాండ్ పట్టుకుంటే అని, అది చాలా తక్కువ రిస్క్. ఏమైనా సరే మీరు హాస్పిటల్స్కో లేకపోతే ఎక్కడన్నా ఈ కోవిడ్ పేషెంట్స్ ఉన్న దగ్గర మాత్రం సర్ఫేస్ పట్టుకోవడం మంచిది. అయితే మనకి సర్ఫేస్ మీద రిస్క్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అట్లే బయటికి పోయి మామూలుగా వాకింగ్కి వెళ్ళటం, అది మాస్క్ పెట్టుకొనే మనము బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకొని ఉంటే మంచిది. బట్ ఎక్కువ క్రౌడింగ్ లేనప్పుడు మాస్క్ తీసుకోవచ్చు, మన చుట్టుపక్కల ఎవరు లేరనుకున్నప్పుడు మాస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే హై రిస్క్ ఎక్కడ వస్తుందంటే గ్యాదరింగ్స్, చాలా సమూహాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే హోటల్స్కి వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు, ఇలాంటివి ట్రైన్స్లో, మెట్రో ట్రైన్స్, బస్సెస్ లాంటివి వెళ్ళినప్పుడు ప్రాబ్లం. అట్లా ఎయిర్ కండిషన్స్ చిన్న చిన్న రూమ్స్లోను షాప్స్లోను తక్కువ ప్లస్ స్పేస్ ఉండి ఏసీలు ఉండి లోపల ఎక్కువ మంది ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆఫీసులో, ఎయిర్పోర్ట్స్లో, ఈ రెస్టారెంట్స్లో, వీటిలో మనకి టూరిస్ట్ స్పాట్స్లో, వీటిలో మనం పొరపాటును కూడా ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే బయటకు వచ్చేయాలి. అట్లాగే సపోజ్ మనకి వైరల్ పార్టికల్స్ అనమాట, వైరల్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే 1000 వైరల్ పార్టికల్స్ అని ఉండాలి. ఇన్ఫెక్ట్ చేయాలంటే ఒక పర్సన్ని కనుక ఇన్ఫెక్షన్ రావాలంటే 1000 వైరస్ పార్టికల్స్ అతని ముక్కులోకి, నోట్లోకి వెళ్ళిపోవాలి, లేదా కంటి మీద పడినప్పుడు వస్తుంది అది. సో మనకి ఎట్లా వస్తుంది ఇది? మనం గాలి తీసుకొని వదులుతున్నప్పుడు 20 వైరల్ పార్టికల్స్ బయటకు వస్తాయి నిమిషానికి. మనం మాట్లాడుతుంటే తుంపర్ల ద్వారా 200 వైరల్ పార్టికల్స్ పర్ మినిట్ బయటకు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా, అందుకే మాస్క్ పెట్టుకోండి. బయట దగ్గితే 200 మిలియన్ పార్టికల్స్ వస్తాయి. చూడండి అసలు ఈ అంటే మన వైరల్ పార్టికల్స్ అవతల మనిషికి ఎంత వెళ్ళినాయి దాన్ని బట్టి ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందా లేదని బట్టి చెప్పే కదా. ఇందాక 1000 వైరల్ పార్టికల్స్ ఒకసారి వెళ్తే డెఫినెట్గా ఆ పేషెంట్ ఇన్ఫెక్ట్ అయిపోతాడు. తుమ్మటం కూడా 200 మిలియన్ల వైరల్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. సో అందుకని తుమ్మినా తగ్గినా ఆ మనుషుల దగ్గర ఉండకూడదు, వైరల్ మనం మాస్క్ పెట్టుకొని ఉంటే మంచిదన్నమాట. సో దీన్నే మనం సక్సెస్ఫుల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వస్తుందని ఎలా చెప్పగలంటే ఎక్స్పోజర్ టు ద వైరస్ ఇన్ టు టైమ్. అంటే డాక్టర్స్ వీళ్ళు ఉన్నారు, పొద్దుగు రెండు రోజులు పేషెంట్స్ వస్తూనే ఉంటారు, వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఎక్కువసేపు ఆ దగ్గర పేషెంట్ దగ్గర ఉంటుంది, అందుకే 6 అడుగులు డిస్టెన్స్ కావాలంటుంది. మనం 45 మినిట్స్ కానీ ఎక్కువ ఉన్నాం అనుకో డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. లెస్ దాన్ 45 మినిట్స్ స్పెండ్ చేస్తే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తక్కువ ఛాన్స్ ఉంటాయి. ఫేస్ టు ఫేస్ ఎవరితో మాట్లాడి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుని ఉండాలి. 4 మినిట్స్ కన్నా తక్కువ మాట్లాడాలి, అది కూడా లో రిస్క్. 4 నిమిషాలు, 4 నిమిషాలు ఎక్కువ పొద్దుగు మాట్లాడకూడదు వాళ్ళతో పంపించేయడం. మన పక్కన నడిచే వాళ్ళు పరిగె వెళ్తుంటారు పక్కన, మన పాసర్ బైస్ వల్ల మనకి పక్కన నడుస్తుంటే వాళ్ళ వల్ల మనకి పెద్ద రిస్క్ చాలా తక్కువ. ఈవెన్ మనం మాస్క్ పెట్టుకుని ఉంటాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాం. బాగా వెంటిలేటెడ్ ఏరియాస్, వైడర్ ఏరియాస్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే లో రిస్క్ ఉంటుంది. గ్రాసరీ షాప్స్లో మీడియం రిస్క్ ఉంటుంది, అక్కడ కూడా మనము సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. టైం కూడా తక్కువ ఉంటే టక్కుమని బయటకు వచ్చేయాలి చూసుకొని. ఇండోర్ స్పేస్ ఏదైనా సరే హై రిస్క్ అండి. ఇండోర్లో తక్కువ స్పేస్ ఉండి ఎక్కువ మనుషులు ఉండి ఇండోర్ స్పేస్ ఏదైనా సరే ధారాళంగా గాలి వెళ్తురు రాకుండా ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్లో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ టాయిలెట్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెస్టారెంట్స్ వెరీ హై రిస్క్. వర్క్ ప్లేసెస్, హాస్పిటల్స్, స్కూల్స్ వెరీ హై రిస్క్. అందుకని స్కూల్స్ కూడా మన దగ్గర తెరవట్లేదు. పార్టీసు, వెడ్డింగ్స్, సెరమనీస్ ఏదైనా సరే ఇక్కడ గ్యాదరింగ్స్, ఇప్పుడు రాజకీయ నాయకులు మీటింగ్లు, పెద్ద పెద్ద మీటింగ్లు లేదా ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు వచ్చి ఖచ్చితంగా వీళ్ళు మాస్కులు తీసుకుని మాట్లాడడం చూస్తున్నారు. లేకపోతే విలేకరుల సమావేశం మాస్కులు తీసుకుని మాట్లాడుతున్నారు. ఎక్కడ మాస్క్ తీసుకుని మాట్లాడకూడదు. నేను మాస్క్ మీకు కావాలని కనపడటానికి పెట్టుకున్నాను. నేను ఈ మధ్య మీరు చూస్తే నేను మీటింగ్స్ అన్నింటిలో కూడా మాస్క్ పెట్టుకొని మీటింగ్ చెప్తున్నాను, లేకపోతే జనాలకు అవేర్నెస్ ఇస్తున్నాను. సో మనకి సినిమా హాల్ అంటే ఖచ్చితంగా వెరీ హై రిస్క్. అందుకని మనకి స్టేస్ సేఫ్, స్టే హోమ్ బెస్ట్. అవసరమైతేనే ఎమర్జెన్సీ బయటకు వెళ్ళటము, ఎస్ఎంఎస్ మాత్రం మెయింటైన్ చేయాలి, సేఫ్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజేషన్ ఆఫ్ ద హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ. సో హై పీపుల్ డెన్సిటీ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఛాన్స్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. లాంగ్ ఎక్స్పోజర్ వర్సెస్ షార్ట్ ఎక్స్పోజర్, లాంగ్ ఎక్స్పోజర్ ఎక్కువ మంది జనాలు ఉంటాము, నేరో తక్కువ చిన్న స్పేస్ డెఫినెట్గా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు మీ సొసైటీలు మేగాలని. ఇప్పుడు మనం లాక్డౌన్ కూడా లేదు, అన్లాక్ 1లో ఉన్నాము కాబట్టి ఇవన్నీ మెయింటైన్. సైకలాజికల్ లాక్డౌన్లో ఉండాలి ఖచ్చితంగా, మీరు సేఫ్గా ఉండాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్.